లోకమనే రంగస్థలంలో మనుషులందరూ కూడా మహా నటులుగా ప్రవర్తిస్తున్నారు. మీ నటన ఎక్కడుంటుందో తెలుసా? మనుషుల్లోకి వచ్చినప్పుడు, పబ్లిక్ లోకి వచ్చినప్పుడు, సంఘానికి వచ్చినప్పుడు, స్వార్థ సభలకు వచ్చినప్పుడు, కుటుంబ పండుగల్లో పాల్గొన్నప్పుడు, ఫ్యామిలీ సెలబ్రేషన్స్లో పాల్గొన్నప్పుడు మంచిగా ప్రవర్తిస్తారు, చక్కగా మాట్లాడతారు, ప్రేమను ఒలకపోస్తారు, సంఘంలో పరిశుద్ధంగా కనపడతారు. మీ మాటలు చాలా పవిత్రంగా ఉంటాయి, మీ నడవడిక పవిత్రంగా ఉంటుంది. ఎవరైనా చూసి ఎవరైనా నీ కోసం అడిగితే చాలా మంచి వ్యక్తి, చాలా భక్తి గలవాడు, చాలా ప్రార్థనాపరుడు, దేవుడు పట్ల చాలా భయము భక్తి కలిగిన వాడు అని సాక్ష్యాన్ని సమాజంలో సంపాదించుకుంటావు, ఆ సాక్ష్యాన్ని సంఘంలో సంపాదించుకుంటావు, ఆ సాక్ష్యాన్ని కుటుంబంలో సంపాదించుకుంటావు, బంధువుల నడుమ సాక్ష్యాన్ని సంపాదించుకుంటావు. కానీ నీ కోసం సాక్ష్యం చెప్పాల్సింది నువ్వు ఎలాంటివాడో చెప్పాల్సింది, నువ్వు మంచోడువో, భక్తిపరుడువో, ప్రార్థన వీరుడువో చెప్పాల్సింది నీ బంధువులు కాదు, స్నేహితులు కాదు, కుటుంబీకులు కాదు, సంఘ కాపరి కాదు, నీ తోటి విశ్వాసులు కాదు, నీ చుట్టూ ఉన్న మనుషులు కాదు, ఈ సమాజం కాదు. నీ కోసం సాక్ష్యం చెప్పాల్సింది నువ్వు ఎలాంటివాడువో చెప్పాల్సింది ఎవరో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను గమనిస్తున్నాడే, నిన్ను కన్న దేవుడు, నీ కోసం రక్తాన్ని కార్చి ప్రాణత్యాగం చేసిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు, హీ హ్యాస్ టు టెస్టిఫై యువర్ లైఫ్. నీ జీవితం కోసం సాక్ష్యం చెప్పాల్సింది ఆయన, మనుషులు కాదు సార్. అందరూ కూడా నటులే, మహానటులే, ఆస్కార్ అవార్డ్ గ్రహీతలే. అందరూ కూడా ఒకరికి మించిన నటన ఒకరు చేస్తుంటారు, అందరి దగ్గర నటించేసి మంచి పేర్లు తెచ్చుకుంటుంటారు. కానీ నువ్వు మంచి పేరు తెచ్చుకోవాల్సింది, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాల్సింది, నీ యథార్థ చూపించవలసింది ఎక్కడ తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి సన్నిధానంలో ఆయన ఎదుట నువ్వు యథార్థ పరుడిగా ఉండాలి, మంచి వాడిగా ఉండాలి, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఆయన చెప్పాలి నీ కోసం సాక్ష్యం, నీ చుట్టూ ఉన్న జనాంగం కాదు. నువ్వు ఎక్కడ తెలుసా నీ క్రియలు బయటపడతాయి? నీ పాపపు జీవితం ఎక్కడ బయటపడుతుంది తెలుసా? నువ్వేం చూస్తావో ఎక్కడ తెలుస్తుంది తెలుసా? నువ్వేం మాట్లాడతావు ఎక్కడ తెలుస్తుంది తెలుసా? నీ ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు, నీ తల్లి తండ్రి భార్య బిడ్డలు ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఒక్కడివే ఇంట్లో ఉంటావు, నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉంటావు, ఎవ్వరు ఉండరు, నువ్వు ఒక్కడివే. మీ అందరికీ చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఇంట్లో వాళ్ళందరూ ఊరు వెళ్ళి ఉంటారు, లేదా ట్రిప్ వెళ్ళి ఉంటారు, లేదా టూర్ వెళ్ళి ఉంటారు, లేదా ఆఫీస్కి వెళ్ళి పోయింటారు, లేదా బంధువుల ఇంటికి వెళ్ళి ఉంటారు. అప్పుడు ఒంటరిగా నువ్వు ఇంట్లో ఉండవు. నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏం చూస్తావో నీకు తెలుసు, ఎవరితో మాట్లాడతావో నీకు తెలుసు, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటావో నీకు తెలుసు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏం తాగుతావో నీకు తెలుసు, ఏం తింటావో నీకు తెలుసు, నువ్వు ఏం చేస్తావో నీకు తెలుసు. ఒంటరిగా ఉన్నప్పుడు నలుగురిలో ఉంటే చేయవే, నలుగురిలో ఉంటేలా ప్రవర్తించవే. కారణం ఏంటో తెలుసా? మనుషుల దగ్గర మంచి పేరు సంపాదించుకునే తాపత్రయం మనుషులందరికీ కూడా ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే మనీ నిజమైన జీవితం బయటపడుతుంది. ఎవరు లేనప్పుడే ఇలాంటి పనికి మాలిన వాళ్ళ భండారం బయటపడుతుంది. వీళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారు తెలుసా? ఎవరు లేరులే, నన్నెవరు చూడట్లేదులే, నన్నెవరు గమనించట్లేదులే అని అనుకొని ఎవ్వరు లేని సమయంలో అప్పుడు తెరుస్తారు వారి రహస్య జీవితాన్ని, మరో అవతారాన్ని తెరుస్తారు, మరో క్యారెక్టర్ని బయటకు తీస్తారు. ఎందుకు? ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు, అందరుంటే నటిస్తాం, అందరు లేనప్పుడు నటించడం దేనికి అని. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నాలుగు గోడల మధ్యలో ఒంటరిగా ఉన్న నువ్వు ఎవరు చూడట్లేదని పాపం చేయటానికి సిద్ధపడుతున్నావంటే నీకు జ్ఞానం పనిచేయట్లేదని, నువ్వు పిచ్చోడు అని అర్థం. ఎందుకో తెలుసా? నిన్ను చూస్తున్నవాడు ఒకడున్నాడు, నిన్ను పుట్టించినవాడు, నిన్ను బ్రతికిస్తున్నవాడు, ఈరోజు నీకు ఊపిరినిచ్చినవాడు, ఈరోజు నీకు ఆయువునిచ్చినవాడు, ఆయుష్నిచ్చినవాడు, ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఇందువలడందు లేడన సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందు గలడు, సర్వాంతర్యమి నజరుడైన యేసుక్రీస్తు ప్రభువు వాడు, ఆయన నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. 24/7 జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరెత్ హస్ బీన్ అబ్జర్వింగ్ యువర్ యాక్ట్స్. నీ ప్రతి క్రియల్ని యేసయ్య గమనిస్తూ ఉన్నాడు. నువ్వు కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, తుప్పల్లో ఉన్నా, రాళ్ళల్లో ఉన్నా, ఎడారిలో ఉన్నా, అడవిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, గదిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, నిన్ను గమనిస్తున్నవాడు నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసే పనులను చూస్తున్నాడు, నువ్వు మాట్లాడే మాటలను చూస్తున్నాడు, నువ్వు చేసే చేస్తలను చూస్తున్నాడు, నీ ప్రవర్తన నీ జీవితాన్ని అంతా కూడా గమనిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు వాష్రూమ్లో ఎవరు లేరు కదా, ఏమైనా చేయొచ్చు, నా బెడ్రూమ్లో ఎవరు లేరు కదా, ఏమైనా చేయొచ్చు, ఇంట్లో ఎవరు లేరు కదా, నాలుగు గోడల మధ్యలో ఉన్నాను కదా, ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావంటే నువ్వు భ్రమలో బతుకుతున్నావని అర్థం. నిన్ను దేవుడు గమనిస్తున్నాడన్న వాస్తవాన్ని నువ్వు మర్చిపోయావని అర్థం. యు ఫర్గాట్ దట్ లార్డ్ హ్యాస్ బీన్ వాచింగ్ అండ్ అబ్జర్వింగ్ యూ. నీ బతుకును మార్చుకో. నిజంగా నువ్వు యథార్థ పరుడు అయితే దేవుని దగ్గర మంచి పేరు తెచ్చుకుంటావు. కుటుంబం కాదు సాక్ష్యం చెప్పాల్సింది, బంధువులు కాదు, స్నేహితులు కాదు, రక్త సంబంధికులు కాదు, నిన్ను కన్న దేవుడు
నీకోసం మంచి సాక్ష్యాన్ని చెప్పాలి. జాగ్రత్త, నువ్వు ఒంటరిగా ఉన్న వేళలో దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. ఆ దేవుణ్ణి కళ్ళు కప్పి నువ్వు ఏ తప్పు కూడా చేయలేవు. మనుషుల కళ్ళు కప్పి తప్పు చేయొచ్చు, పాపం చేయొచ్చు. భార్య భర్తల కళ్ళు కప్పి, బిడ్డల కళ్ళు కప్పి, తల్లిదండ్రుల కళ్ళు కప్పి, స్నేహితుల బంధువుల కళ్ళు కప్పి నువ్వు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, నేరాలైనా చేయొచ్చు, పాపాలైనా చేయొచ్చు, కానీ దేవుని కళ్ళు కప్పి ఒక్క పొరపాటు కూడా నువ్వు చేయలేవు. ప్రతిదీ కూడా అక్కడ లెక్కించబడుతుంది. జాగ్రత్త, బి కేర్ఫుల్.